సీఎం కేసీఆర్ బీజేపీ వ్యతిరేక కూటమిని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ కొత్త వ్యూహం రచిస్తోంది. కేసీఆర్ ప్రత్యేక కూటమి తయారు చేయాలనుకునే నేపథ్యంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి మద్దతు తప్పనిసరి అవుతుంది. అయితే బీజేపీ తాజా చర్యలు జగన్ కేసీఆర్ వైపు చూడకుండా ఉండేలా ప్రయత్నిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజన సరైన సంప్రదింపులు లేకుండా హడావిడిగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పార్లమెంటులో చెప్పడం ప్రధాని ప్రకటన ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంతోషపెట్టింది. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వెళ్తే కారణాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. ఫిబ్రవరి 17, 2022న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పేపర్లలో విరివిగా ప్రకటనలు చేసింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి 21,559 కోట్ల రూపాయల ప్రాజెక్టు వివరాల ప్రకటనను కేంద్రం విడుదల చేసింది. ఇటీవల నితిన్ గడ్కరీ కూడా ఆంధ్రప్రదేశ్ అంశంపై సానుకూలంగా మాట్లాడడం ట్రాఫిక్ జామ్తో కొట్టుమిట్టాడుతున్న నగరానికి 30 రోడ్లు ఓవర్ బ్రిడ్జుల్ని మంజూరు చేయడంతో పాటు విజయవాడకు తూర్పు బైపాస్ని ఆమోదించటం ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ కేసీఆర్ వైపు చూడకుండా చేసేందుకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఫ్రంట్ గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో జగన్ కేసీఆర్ వైపు పోకుండా బీజేపీతోనే ఉంటే లాభదాయకం అనిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. రాష్ట్రాన్ని సరిగా విభజించలేదు అని చెప్పగానే టీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా గొడవ చేశాయి. అయితే ఈ క్రమంలో మోదీపై ఆంధ్రాలో సానుకూల వాతావరణం ఏర్పడినట్టు అయింది. ఇప్పుడు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేశారు, న్యాయం చేయాలని మాట్లాడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా జగన్ ఎలాంటి నినాదంతో వ్యతిరేకంగా వెళ్లలేడని అంచనా వేస్తున్నారు. ఇటీవల పలు కేంద్ర మంత్రులు కూడా జగన్ పాలన బాగుంది అనే సంకేతాలొచ్చేలా కామెంట్లు చేసే పనిలో ఉన్నారు. ఇదంతా కేసీఆర్ మరో ఫ్రంట్ కు జగన్ ను దూరం చేయడమేనని అంటున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందనేది ఇప్పుడే చెప్పలేరని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేశాక దాని ప్రభావం ఆధారంగా చాలా మార్పులు జరుగుతాయి.